मरी साक्षाधार अन्नी कोड़ा प्रेजेंट चेसिना सीएडी वारु मरी वाला 74 సంవత్సరాల వయసులో 45 సంవత్సరాల రాజకీయ ఇండస్ట్రీ అని చెప్పుకొని మరి ఎన్ని అవకతవకలు పాల్పడ్డారు. ఇవాల 36 కేసుల్లో 18 స్టేల్ తెచ్చుకొని మరి ఇప్పుడు దాకా చలామణి అవుతా ఉన్నారు. నేను ఇవాల చెప్తా ఉన్నా, ఎంత పెద్ద మనిషి అయినా పెద్ద మనిషి కిందన ప్రవర్తించి చిత్రీకరించబడి పెద్ద మనిషి ముసుగేసుకున్న వ్యక్తి మరి ఇవాల మనకి చట్టం ఉంది, న్యాయం గెలిచింది, ఇవాల మన కంటి కనబడతా ఉంది. ఇదే చంద్రబాబు నాయుడు గారు యువత పేరు చెప్పి స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ ని ఏ రకంగా చేశారు, ఎంత నైపుణ్యంతో చేశారు. దీని పేరే నైపుణ్య డెవలప్‌మెంట్ కార్పొరేషన్. ఎంత నైపుణ్యంతో చంద్రబాబు నాయుడు గారు చేశారు అనేది వాళ్ళ కంటికి కనబడతా ఉంది. ఒకటే అంశం చెప్తా ఉన్నా, సిమెన్స్ ఇంటర్నేషనల్ కంపెనీ 3000 కోట్లు పెట్టాలి, ఎక్కడికి వెళ్ళింది 3000 కోట్లు అని అడుగుతా ఉన్నా. అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎక్స్చెకర్ నుంచి 371 కోట్లు పంపించారు. ఆ పంపించిన డబ్బుని ఏ రకంగా షెల్ కంపెనీలకు వెళ్ళినాయి అనేది మన కంటికి కనబడుతున్నాయి. ఇవాళ వాస్తవాలు కోర్టు ముందున సిఐడి వారు ప్రజెంట్ చేశారు. ఇవాళ న్యాయం గెలిచింది. ఖచ్చితంగా ఎంత పెద్దవాడైనప్పటికీ కూడా చట్టం అందరికీ సమానమే, చట్టం ముందు అందరూ మనుషులందరూ సమానమే అనేది ఇవాళ రాజ్యాంగం ఏదైతే చెప్పిందో ఇవాళ న్యాయం గెలిచిందని చెప్పేసి ఇవాళ మేము మనస్ఫూర్తిగా మేము స్వాగతిస్తూ ఉన్నాము ఇవాళ కోర్టు ఇచ్చిన తీర్పుకి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ హౌస్ మోషన్ మూవ్ చేస్తారు, హైకోర్టులకు వెళ్తారు, ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ ధైర్యం చేసి ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇన్ని సంవత్సరాలు కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలు మేనేజ్ చేసుకుని ఏ రకంగా తప్పించుకున్నారనేది మన కంటికి కనబడింది. ఇవాళ ఎన్ని వ్యవస్థల్ని ఏ రకంగా మేనేజ్ చేసినప్పటికీ కూడా పాపం పండే రోజు వచ్చింది. ఇంకా చంద్రబాబు నాయుడు గారికి నూకలు చెల్లే. ఇవాళ ప్రజల దగ్గర నుంచి ఏ రకంగా పీక్కుతున్నారనేది కంటికి కనబడుతుంది. మీకు ఆ రోజుల్లో చూశారు స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని ఏ రకంగా కుర్చీ లాక్కున్నాడు, ఏ రకంగా ఆయన మానసిక క్షోభకు గురి చేశారు. ఆ రోజుల్లోనే వ్యవస్థలు మేనేజ్ చేసి ఏ రకంగా రాజకీయ పార్టీని లాక్కున్నాడు, గుర్తును లాక్కున్నాడు, బ్యాంక్ అకౌంట్లు లాక్కున్నాడు, తెలుగుదేశం ట్రస్ట్కి సంబంధించిన ఆస్తులు లాక్కున్నారు, ఏ రకంగా వ్యవహరించారో చూశారు. ఇవాళ దేవుడు అనేవాడు ఉంటాడు, ఖచ్చితంగా ఈ జన్మలోనే ప్రతిదీ కూడా మనం చేసిన తప్పులకి శిక్ష అనుభవించక తప్పదు. ఇవాళ ఇది ఒక చిన్న స్కామ్ మటుకి చంద్రబాబు నాయుడు గారు హయాంలు. ఓటుకు నోటు, ఓటుకు నోటులో ఆయన అడ్డంగా దొరికినప్పటికీ కూడా ఏ రకంగా బొకాయించి ఈ వాయిస్ నాది కాదు, ఫ్యాబ్రికేటెడ్ వాయిస్ అని చెప్పి రాష్ట్ర ప్రజలు కాదు దేశం అంతా కూడా చూస్తూ ఉన్నారు, అందరూ కూడా ఆశ్చర్యపోయారు ఇది నాది కాదు ఫ్యాబ్రికేటెడ్ అని చెప్తా ఉన్నాడు. మరి ఇవాళ మొత్తం అంతా కూడా ఈ షెల్ కంపెనీల ద్వారా ఎన్రూటింగ్ అయ్యి ఈయన ప్రిన్సిపల్ కాన్స్పిరేటర్, దాంతోపాటు ఎండ్ బెనిఫిషరీ కూడా ఈయనే. అంటే ప్రారంభించింది ఈయనే, మళ్ళీ ఎన్రూటింగ్ చేసుకుని డబ్బులు వచ్చింది కూడా ఈ చంద్రబాబు నాయుడు గారికి. ఖచ్చితంగా ఇందులో లోకేష్, ఆయన మిత్రుడైన కిలార్ రాజేష్ యొక్క పాత్ర కూడా ఉంది. దీన్ని కూడా పూర్తి స్థాయి దర్యాప్తు చేయాల్సిన అవసరం సిఐడి పైన ఉంది అని కూడా ఈ యొక్క సందర్భంగా తెలియపరుస్తుంది. ఇప్పుడు గతంలోనే మేము చెప్పాము అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పాం. ఈ ఇన్సైడర్ ట్రేడింగ్లో ఎస్సీల దగ్గర నుంచి పేదల దగ్గర నుంచి భూములు లాక్కొని సిఆర్డీఏ పరిధిలో మనం చూసినట్టయితే 1000 ఎకరాలు తీసుకొని దాని తర్వాత జీవో ఇవ్వడం జరిగింది. అంటే సిఆర్డీఏ ప్రాంతాల్లో ఎస్సీలకి సంబంధించిన అసైన్డ్ ల్యాండ్ యాక్ట్ వర్తించదు, దానికి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇది క్లియర్ కట్గా అధికారం దుర్వినియోగం చేసినట్టు కాదా? దానిపైన కూడా పూర్తి స్థాయి దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. ఈయన ఎప్పుడు దాన్ని అనౌన్స్ చేశారు? సిఆర్డీఏలో అసైన్డ్ ల్యాండ్ యాక్ట్ని ఎప్పుడు తొలగించి ఏ రకంగా రిజిస్ట్రేషన్లు పెట్టారు? ఎన్ని 1000 ఎకరాలు వీళ్ళపై వీళ్ళ చేతుల్లోనూ వీళ్ళ అనుయాయుల చేతుల్లోనూ ఉన్నాయి? మాకు తెలిసి సుమారుగా 10000 ఎకరాల పైన వీళ్ళ చేతుల్లో ఉన్నాయి. దానిపైన కూడా పూర్తి స్థాయిగా దర్యాప్తు జరగాలని మేము డిమాండ్ చేస్తున్నాం.